దేవుని తన ప్రాణమును రక్షించుకొన గోరువాడు దాన్ని పోగొట్టుకొనును నా నిమిత్తము సువార్త నిమిత్తమును తన ప్రాణమును పోగొట్టుకుని వాడు దాన్ని రక్షించుకును మార్కు సువార్త ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఐదవ వచనము సహోదరి సహోదరులారా ఏసయ్య అనేక హింసలు పొంది పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను ఉపేక్షింపబడి చంపబడి మూడు దినములైన తర్వాత లేచుట అగత్యమని బోధింపనారంభించెను ఆయన ఈ మాట బహిరంగముగా చెప్పెను పేతురు ఏసయ చేయి పట్టుకొని ఆయనను గద్దింపసాగెను ఆయన తన శిష్యుల వైపు తిరిగి వారిని చూచి సాతానా నా వెనుకకు పొమ్ము నీవు మనుష్యుల సంగతులను మనస్కరించుచున్నావు గాని దేవుని సంగతులను మనస్కరింపుకున్నావని పేతురును గద్దించాను అంతటా ఆయన తన శిష్యులను జనసమూహమును తన యొద్దకు పిలిచి నన్ను వెంబడింప గోరువాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను తన ప్రాణమును రక్షించుకొన గోరువాడు దాన్ని పోగొట్టుకొనును నా నిమిత్తమును సువార్త నిమిత్తమును తన ప్రాణమును పోగొట్టుకొనువాడు వాడు దాన్ని రక్షించుకొనునని చెప్పాను ప్రియులారా ఏసయ్య తన శిష్యులతో పాటు జన సమూహాన్ని తన యొద్దకు పిలిచి ఆయనకు శిష్యులుగా ఉండేవారు ఎలా ఉండాలో తెలియజేస్తున్నాడు ఒక వ్యక్తి ఆయనను వెంబడించాలంటే తనను తాను ఉపేక్షించుకొని తన శిలువనెత్తుకొని ఆయనను వెంబడించాలని సువార్థ వ్యాప్తి కోసం తమ స్వంత కోరికలు మరియు ఆశయాలను త్యాగం చేసుకొని తమ ప్రాణాన్ని సైతం పోగొట్టుకోవడానికైనా సిద్ధంగా ఉండాలని తెలియజేస్తున్నాడు ఇది క్రీస్తును అనుసరించడం కోసం కష్టాలను మరియు హింసను భరించే సుముఖతను సూచిస్తుంది క్రైస్తవ జీవితం ఎల్లప్పుడూ సులభం కాదని కానీ అది చివరికి బహుమతిగా మరియు సంతృప్తికరంగా ఉంటుందని గుర్తు చేస్తుంది ప్రియులారా ఈ మాట నమ్మదగినది ఏదనగా మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదుము సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము ఆయనను ఎరగమంటే మనలను ఆయన ఎరగనను మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదీ చేయలేడు ఏసయ్య ఈ విధంగా అంటున్నాడు దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడని నేను మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకోనుడి లోకులు నన్ను హింసించిన ఎడల మిమ్మును కూడా హింసింతురు నా మాట గైకొని ఎడల మీ మాట కూడా గైకొందురు అయితే వారు నన్ను పంపిన వాణిని ఎరుగరు గనుక నా నామము నిమిత్తము వీటినన్నిటినీ మీకు చేయుదురు నేను వచ్చి వారికి బోధింపకుండిన ఎడల వారికి పాపము లేకపోవును ఇప్పుడైతే వారి పాపమునకు మిషలేదు అని సహోదరి సహోదరులారా మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకూడి క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించిన నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందపాలైన ఎడల మహిమ స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు మీలో ఎవడునూ నరహంతకుడుగా కానీ తుంగగా గాని దుర్మార్గుడుగా కానీ పరుల జోలికి పోవువాడుగా కానీ బాధ తగదు ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుణ్ణి మహిమపరచవలను తీర్పు దేవుని ఇంటి యొద్ధ ఆరంభమవు కాలము వచ్చి ఉన్నది అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిదేయులైన వారి గతి ఏమవును మరియు నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే భక్తిహీనుడును పాపయు ఎక్కడ నిలుతురు కాబట్టి దేవుని చిత్తప్రకారము బాధపడు సత్ప్రవర్తన సత్ప్రవర్తనగలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలను అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి తన ప్రాణమును రక్షించుకున్న గోరువాడు దాన్ని పోగొట్టుకొనునని నే నిమిత్తమును సువార్త నిమిత్తమును తన ప్రాణమును పోగొట్టుకునివాడు దాన్ని రక్షించుకొనునని నీవు తెలియజేశావు తండ్రి నీకు స్థుతులు దేవా మమ్మల్ని మేము ఉపేక్షించుకొని మా సిలువనెత్తుకొని సువార్త వ్యాప్తి కోసం మా కోరికలు ఆశలు చంపుకొని మా ప్రాణాలని సైతం పోగొట్టుకోవడానికి సిద్ధపడే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని మేము నీతో కూడా చనిపోయిన వారమైతే నీతో కూడా బ్రతుకుదుము గనుక సహించిన వారమైతే నీతో కూడా ఏలుదుము గనుక నీ కొరకు చనిపోయి నీతో కూడా బ్రతికే వారముగా నీ కొరకు సహించి నీతో కూడా ఏలే వారముగా ఉండుటకు కృపచూపమని సత్ప్రవర్తన గలవారమై వారమై మా ఆత్మలను నీకు అప్పగించుకునే ఆత్మీయత మాలో ప్రతి ఒక్కరికి నీవేదీయమని ఏ సుక్ర ఇస్తున్నామని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్